प्रेस मीट पेट्टे मुख्य उद्देश्य निन्ना एस्सी कमीशन मेंबर गा उन्ना रामुल गारिनी कलिशामु एंदुकु कलवडं जरिगिंदंटे मन पार्टीलो गेलिचि प्रतिपक्षालकु सपोर्ट पलुकुतू पार्टी पै विमर्शलु चेस्तुन्न व्यक्ति रघुराम कृष्णंराज एंपी पै फिर्यादु चेशां ఆ ఫిర్యాదు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మొన్న 17వ తారీఖు అతను ప్రెస్ మీట్ ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పులు కుట్టుకునే వాళ్ళని చర్మం ఒలుస్తామని తోళ్ళు ఒలుసుకునే వృత్తిని మరి కులాన్ని ఉద్దేశించి మాట్లాడే విధంగా మాట్లాడి తన అహంకారంతో మాట్లాడుతూ మా దళిత జాతిపైన అసూయ ద్వేషాలు పగతో రగిలిపోయే విధంగా తన ప్రెస్ మీట్లు చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఎంత చిన్న చూపు అంటే వింగింగా అసూయ గుండెలనండ పగపించుకొని మరీ మాట్లాడుతా ఉన్నారు ఆయన గెలిచిన నియోజకవర్గంలో కూడా దళితులు ఓట్లు వేస్తేనే ఇవాల ఆయన ఎంపీ అయ్యాడు అంతే తప్ప తన ఆకాశంలో నుంచి మాత్రం ఖచ్చితంగా ఊడిపడలేదు ఆ నియోజకవర్గ ప్రజలు ఎంచుకుంటేనే ఎన్నుకుంటేనే ఆయన ఎంపీ అయ్యారు అది మర్చిపోయి అహంకారపూరితంగా మాట్లాడుతూ ఆయన ఏమంటాడండి నా సెక్యూరిటీతో తోలు ఒలిపిస్తాను నా సెక్యూరిటీతో కాల్చి చంపేస్తాను కాల్చేస్తారు అనే విధంగా నీకు సెక్యూరిటీ ఏదో రకంగా అడ్డరోట్లోకి వెళ్ళి ఏడో చోట తిప్పలబడి సెక్యూరిటీని రప్పించుకొని పైగా వాళ్ళని దళితుల్లో మమ్మల్ని కాల్చడానికి మీరు ఉపయోగించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాకపోతా ఉంది నీకు సెక్యూరిటీని ఇచ్చింది నీకు ఇబ్బంది రాకుండా కాపాడుకోవడానికే తప్ప ఎదట వాళ్ళని కాల్చడానికి కాదు కాల్చి చంపడానికి కాదు చర్మం ఒలవడానికి కాదు చర్మ కార్మికుల్ని చర్మాలను ఒలుచుకునే వాళ్ళని దళితులను చెప్పులను కుట్టే వాళ్ళని అసూయ ద్వేషంతో రగిలిపోతూ మాట్లాడిన ఆ వ్యక్తిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కమిషన్కి ఫిర్యాదు చేశాం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామన్నారు కేసు కట్టిస్తామన్నారు అదేవిధంగా డీజీపీకి హోంమినిస్టర్ గారికి నోటీసులు పంపించి నోటీసులు సర్వ్ చేసి అతనిపై యాక్షన్ తీసుకునే విధంగా కేసులు కట్టాలని చెప్పి వాళ్ళంతా కూడా అండగా ఉంటామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది మరి ఆ వ్యక్తి ఎంతసేపటికి కూడా మేమంటేనో మా కులాలంటేనో దళిత జాతి అంటేనో చిన్న చూపు ఏర్పరచుకొని మరీ మాట్లాడుతూ ఉన్నాడు ఆ చిన్న చూపు పోవాలి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా రేపు ఈ సెక్యూరిటీ విషయంలో ఢిల్లీలో మా స్పీకర్ గారిని కలిసి ఖచ్చితంగా ఆయన సెక్యూరిటీ వైదొలిగించండి లేకపోతే ఎటువంటి అన్యాయాలకైనా పాల్పడతాడు ఇలాంటి వ్యక్తికి సెక్యూరిటీ కల్పించడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం రేపు ఖచ్చితంగా ఆయనకు ఒక నోటీస్ అందజేస్తాం ఫిర్యాదు చేస్తాం ఖచ్చితంగా అతను ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఆ సెక్యూరిటీ విషయంలో ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం మేమందరం కూడా కలిసి స్పీకర్ గారికి ఫిర్యాదు చేస్తాం సెక్యూరిటీ తొలగించే వరకు మాత్రం మా పోరాటం ఆగదు అదేవిధంగా నిన్న ఇవాళ దళిత సంఘాలన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఇదే రఘురామ కృష్ణంరాజు పైన ఏం మాట్లాడాడు ఎలా మాట్లాడాడు ఎలాంటి దుశ్చర్యలుగా మాట్లాడాడు అనేది చూశారు అదేవిధంగా ఈ 13 జిల్లాల్లో కూడా మరీ ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ దళితులు అనేవాళ్ళు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సమాధానం చెప్పి నువ్వు ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న బాధ్యత నీ పైన ఉంది ఎందుకన్నావు అపాలజీ చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది నువ్వు ముక్కు నేలకు రాసుకొని పార్లమెంట్లో అడుగు పెట్టాల్సింది తప్ప వేరే కాన్సెప్టే లేదు అదేవిధంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకో మాట కూడా చెప్పాడు 17వ తారీఖు ఏం మాట్లాడాడంటే పులివెందులలో 10,000 మందితో మీటింగ్ పెడతాడంట రఘురామ కృష్ణరాజు గారికి ఒకటి చెప్పదలుచుకున్నా అడవిలో మొరగడానికను వీధుల్లో మొరగడానికి చాలా తేడా ఉంటుంది అడవిలో ఎవరు మరుగుతారు వీధుల్లో ఎవరు మరుగుతారు మీ అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి నువ్వేంటో
నీ భవిష్యత్తు ఏంటో రానున్న రోజుల్లో తెలుసుద్ది. నువ్వు ఎవరితోనైతే పెట్టుకోకూడదు, ఎవరినైతే కెలకూడదు, ఎవరినైతే ఆడుకోకూడదు వాళ్ళతోనే ఆడుకోవాలనుకున్నావు కాబట్టి వాళ్ళ ఆట ఎట్లా ఉంటుందో కూడా నీకు తెలుసుద్ది. నువ్వు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావో అది కూడా ఖచ్చితంగా త్వరలో నీకు అదే రిటర్న్ కాబోతా ఉందని చెప్పి నీకు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, ఆ రోజు మాట్లాడుతూ జోహార్ సీఎం అని మాట్లాడాడు. ఎంత నీచ సంస్కృతి కలిగిన వాడు అంటే చెప్పుకోవడానికి భాష కూడా లేదు అందులో. అదేవిధంగా ఢిల్లీ అంతా కూడా రోసేసిపోయి ఇడిసేసి తిరుగుతా ఉన్న వ్యక్తి నువ్వు మా పైన కామెంట్లు చేసి మరి ఎప్పుడు కూడా మా జాతిలో మాలో మేము దళితులము ఒకటి సొమ్ము లాక్కున్నది లేదు, ఒకటి సొమ్ము పీక్కుతున్నది లేదు, మేము ఎక్కడ కూడా ఒక మోసం చేసింది లేదు, ఎవడి రూపాయి ఎగ్గొట్టింది లేదు. కానీ ఇవాళ నీకు అన్ని వేల కోట్లు ఉన్నాయని నువ్వు చెప్పుకునే వ్యక్తివి, నీకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో, బ్యాంకులకు లూటీలు చేసావో, బ్యాంకులకు ఎగనామం పెట్టావో, ఇవన్నీ కూడా సర్దుకోవడానికి నువ్వు ఢిల్లీలో ఏ రకంగా ఛాయశక్తుల ప్రయత్నాలు చేసుకుంటా తిరుగుతావన్నావు కూడా మా అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి త్వరలోనే మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఏదైతే ఒరిజినల్గా ఉందో ఆ ఒరిజినల్ స్థితికి నువ్వు వస్తావు ఖచ్చితంగా చెప్తున్నాను. అది పదవి విషయంలో కావచ్చు, ఇగ్గు విషయంలో కావచ్చు, ఈ రెండు విషయాల్లో నువ్వు ఒరిజినల్ స్థితికి వచ్చేదాకా మేము వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది మొదలుకొని నువ్వు పార్లమెంట్లో అడుగుపెట్టే ముందు, బాబు నేను పార్లమెంట్కి వస్తామన్నాను, దళితులపై కామెంట్లు చేసిన నేను సింహాన్నో రాజునని చెప్పుకునే నువ్వు ఒక్కసారి పార్లమెంట్లో అడుగుపెట్టేటప్పుడు, అది మరి తను పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగుపెట్టేటప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఒక్కసారి చెప్పొస్తే నీ పౌరో వాళ్ల పౌరో తెలియజేస్తారు. ఖచ్చితంగా రాష్ట్రం అంతా రాజేసే విధంగా నువ్వు మాట్లాడావు కాబట్టి నీకు తగు బుద్ధి చెప్పడానికి దళిత సంఘాలన్నీ కూడా ఎదురు చూస్తాయని తెలియజేస్తా ఉన్నాను.